చిన్మయనగర్ లో ఇక్కడ మనం నిలబడింటే ఈ రోడ్డు లాస్ట్ టైం కూడా మన ప్రభుత్వం రాకముందు చాలా ఇరుగ్గా కూడా ఉండేది. ఇది ఏదో రకంగా రోడ్డు అంతా కూడా వెడల్పు చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే ఈ రోడ్డు కూడా మనం వెడల్పు కూడా చేయించాం. వెడల్పు చేసినప్పుడు షాపులు గాని ఇళ్లు కూడా కొన్ని కొలతలు తీసుకున్నప్పుడు కూడా పోయినాయి. దాంట్లో భాగంగా మీరు కూడా బాధపడి అక్కడ ఇళ్ళని తీసేపిస్తుందని బాధతో మీరందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక సిటీ లాగా బాగా అభివృద్ధి చెంది నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ ఈ రోజు ఇక్కడికి వస్తే నాకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. రోడ్లు వెడల్పు చేసిన తర్వాత ఎంత కలగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల. వ్యాపారస్తులు కాని బిజినెస్ వాళ్ళు కూడా చాలా అప్పటికి ఇప్పుడు కూడా ఎక్కువ కూడా జరిగింటుంది బిజినెస్ కానీ ఇక్కడ కానీ రాష్ట్రాల్లో కానీ. అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే తోపు ఎమ్మెల్యే గెలిపించారో వాళ్ళు కూడా వచ్చి మీకు అన్ని అబద్ధాలు చెప్పారు. ఎవరెవరైతే ఇళ్ళు పైన వీళ్ళందరికీ షాపులందరికీ కూడా డబ్బులు ఎక్కువ ఇప్పిస్తారని చెప్పారు. కనీసం ఒక్క రూపాయలు మీకు నష్టపరిహారం కట్టించారా అని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఏదైనా మీకు న్యాయం చేయాలంటే ఒక పరిటాల కుటుంబం తప్ప ఎవరు కూడా మీకు చేయరు అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆ రోజు నా మాటిని ఇంకా వెడల్పు తీసేయాలంటే తగ్గించి కూడా మనం చేశాం కానీ మీరు నమ్మలేదు. ఈ రోజు చూస్తుంటే ఈ రోడ్డు వేసిన తర్వాత గవర్నమెంట్ పోయే ముందు కూడా శాంక్షన్ అయింది. మనం భూమి పూజలు కూడా చేశాం, రోడ్లు కూడా వెడల్పు కూడా చేసుకున్నాం. ఏది ఏమైనా డెవలప్ చేసేది ఒక పరిటాల కుటుంబం మాత్రమే, ఒక దోసుకున్నది మాత్రం ఒక ప్రకాష్ రెడ్డి కుటుంబమే అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇదే పంచాయతీలో ఎంతో మంది మీద కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని తన్నుల తండ్రి వాళ్ళ ఇంటికి పంపించిన పోలీసులు కూడా ఈ పంచాయతీలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టారు. కానీ మా తమ్ముళ్ళు కాని ఎవరు కూడా భయపడుకోకుండా ధైర్యంగా ముందు పడిగేశారు. ఎన్ని కేసులకైనా మేము భయపడం, మేము ఏ తప్పు చేయలేదు. అయినా ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరుల వాళ్ళు కావాల్సిగా మా మీద కేసులు పెట్టి కొట్టించారన్నా కూడా ఏ ఒక్కరు వాళ్ళ పార్టీ కందవా కప్పుకోకుండేది. మా నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి పాదాభివందనం కూడా నేను చేస్తున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా దౌర్జన్యాలు చేసినా వాళ్ళ ఇళ్ళు తిక్కున్నా వాళ్ళ భూములు తిక్కున్నా వాళ్ళ కేసులు పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క కార్యకర్త కూడా పక్క కదలలేదనేది మీకు మీకందరికీ కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేయాలనే తప్ప వేరే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇదే పంచాయతీలో మనం కూడా హౌస్ సైట్లు ఇంకా కొంతమందికే ఇచ్చాం, ఇంకా చాలా మందికి కూడా హౌస్ సైట్లు ఇవ్వాలా. నేను కూడా మనుషులు పంపించి రాపిస్తాను, సొంతంగా నేనే పంపించి ఎవరికి ఇళ్ళు లేవో వాళ్ళకి నిరుపేదలందరికీ కూడా నేనే వచ్చి స్వయంగా ఇస్తానని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ పంచాయతీలో మీరు ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఫలితాల సునీతమ్మ మీకు అండగా ఉంటుంది. అనంతపురం ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఏ పనులైనా కూడా చేసుకున్న దానికి స్వేచ్ఛంగా మీరు రావచ్చు అని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇదే పంచాయతీలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా సోదరులు సోదరి మనులు. పెద్ద జాబుల నుండి చిన్న ఉద్యోగం దాకా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఉద్యోగం చేసేవాళ్ళు, ఈ ప్రభుత్వం సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని ఒక్కసారి మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. మీరు కూడా దయచేసి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రాలు లాంటివి బాగుండాలంటే మీరందరూ కూడా మారాలని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఒక పిలుపునిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే నెల నెల మీకు కూడా శాలరీలు కూడా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఆయన ఏది చెప్తావన్నీ కూడా ఉద్యోగస్తులకు కూడా చేసే నాయకుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా ఆ సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు పాదయాత్ర చేసి బహిరంగ మీటింగులు పెట్టి ఉద్యోగస్తులందరికీ కూడా అబద్దాలు చెప్పారు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మోసపోరు, కానీ ఆయన మాటలకి
కొంతమంది మోసపోయారు ఉద్యోగస్తులు కూడా. ఆయన ఏం చెప్పారంటే, నేను చెప్తాను ఖచ్చితంగా వాళ్ళు నాన్నగా పనిచేస్తారనుకున్నారు, కానీ ఈయన చెప్పేదే ఉంటుంది కానీ చేసేదండదు. ఉత్త పట్టణం మాత్రం నొక్కుతా ఉంటాడు కానీ ఎక్కడ కూడా వర్క్ అనేది జరగదు అనుకుని నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాలంటే, ఉద్యోగస్తులు కనీసం ఒకటో తారీఖు శాలరీలు రావాలంటే 10వ తారీఖు 15వ తారీఖు వాళ్ళ శాలరీస్ పడే పరిస్థితులు ఉంటాయి. 1వ తారీఖు వస్తే వాళ్ళకి ఎన్నో కమిట్మెంట్లు ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాలి. ఆ విధంగా కూడా వాళ్ళు లాస్ అయ్యే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే పిఆర్సీ కూడా అమలు చేస్తానన్నారు. సిపిఎస్ కూడా సీఎం అయిన తర్వాత 3 నెలలకే నేను ఎత్తేస్తానని కూడా చెప్పిన ఘనత ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం అని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. మరి కావాలంటే పిఆర్సీ లేదు, సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. మరి ఇలాంటి వాళ్ళన మీరు నమ్మేది? 5 సంవత్సరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో ఉద్యోగస్తులందరూ కూడా నాకు కూడా తెలుసు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి వాళ్ళు పడే బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా మాకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. డిఎల్పి పెంచుతామన్నారు, అవి కూడా ఎత్తేస్తారు. అన్ని ఏవైతే అవి పెంచుతాం ఇస్తాం చేస్తాం అంటున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా ఉద్యోగాలకు ఇచ్చిన పాపాలు కూడా లేదు. కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తామన్నారు, సైకో మాట నమ్మారు, అవి కూడా ఆయన చేయలేకపోయారు. దానికి ఇప్పుడైనా ఉద్యోగస్తులందరూ కూడా మారాలి అని ప్రత్యేకంగా మీ సోదరిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి దండం పెట్టి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు రండి, కలిసి రండి, కలిసి చంద్రబాబు నగర్ సీఎం అని చేసుకున్నాం, రాష్ట్రాల్లో పచ్చ జెండా ఎగరేసుకునేకి మీరు కూడా మాకు చేయి చేయి కలపాలని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నాం. ఈసారి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో అది కూడా సార్ కూడా చూస్తారని ఆలోచన చేస్తారని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళైతే అందరూ కూడా కలిసే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ప్రత్యేకంగా కూడా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం. ఇంకా చాలా వరకు ఇదే గ్రామ ఇదే పంచాయతీలో మనం డెవలప్ కూడా చేయాలి, రోడ్లు వేయాలి, ఇంకా చాలా వరకు కూడా నాకు కూడా మెమరాండం కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా నేను చేస్తానని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని